వెంట్రుకోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. ప్రేమించే గుణం ఉండాలే కానీ అది పిల్లలైనా జంతువులైనా అదే విధంగా సాగుతారనడానికి మన తాడేపల్లిగూడెంలో ఉన్న విజయకుమార్ దంపతులు పిల్లలే ప్రత్యక్ష సాక్ష్యం. వారు పెంచుకునే శునకం ఈ ప్రాంతానికి ఎటువంటి అనుకూల వాతావరణం లేని శునకాలు. అయినప్పటికీ వారు చేసిన ప్రయోగం సక్సెస్ఫుల్గా శీతల ప్రాంతాల్లో పెరిగే ఈ టిబెటన్ మాస్టిఫ్ డాగ్స్ని వారు ఎంతో సక్సెస్ఫుల్గా పెంచారు. అంతేకాదు, ఈ శునకాలకి వారు బారసాలతో పాటు బర్త్డేలు ఇప్పుడు చూస్తే బారసాలు చేస్తున్నారు. ఇంతకుముందు శ్రీమంతం కూడా చేశారు ఇదే డాగ్. లూసీ ఈ మధ్య డెలివరీ అయింది. లూసీ అంటే ఎవరో కదండి, టిబెటన్ మాస్టిఫ్ శునకం. అయితే లక్కీగా ఈ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే అందులో ఇద్దరు పిల్లలు, 8 పిల్లలను పెట్టింది. 8 పిల్లల్లో 4 పిల్లలు మేలు, 4 పిల్లలు ఫిమేల్. అన్నీ కూడా సింహలానే ఉన్నాయండి, చక్కగా పెరుగుతున్నాయి. ఇంచుమించు 46 రోజులు అయిపోయింది అప్పుడే. అయితే వాళ్ళు ప్రేమకు తగ్గట్టుగా వీటిని సాకటం వల్ల ఏమో, వీటి డిమాండ్ అంత ఎంత కాదు. సెలబ్రిటీల దగ్గర నుంచి ఇప్పుడు ఫోన్లు, ఒకటే ఫోన్లు, ఎవరికి ఇవ్వాలా ఎవరికి అమ్మాలో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఈ విజయ్ కుమార్ గారిది ఇప్పుడు. అయితే వీరు పెంచే విధానం కూడా అలాంటిదే. అందువల్ల ఈరోజు బారసాలు చేశారు, ఎంతో ఘనంగా చేశారు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు, వారికి తమ పిల్లలు ఇంట్లో ఎలా చేసుకుంటారో అవన్నీ కూడా ఈ బారసాల్లో మనం చూసాం. ఇప్పుడు ఈ బారసాలు చేసినా వీటిని సాగుతున్న ఈ విజయ్ కుమార్ గారు శ్రీమతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి మీ డాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ఇదయింది. అవునండి. ఏంటండి ఈరోజు ఏం చేశారు? ఈరోజు బారసాలను చేశామండి. ఎన్ని పిల్లలు, మేల్ అండి ఎన్నో ఫిమేల్? 4 ఏమో ఫిమేల్ అండి, 4 ఏమో మేల్ అండి. 8 పప్పీస్ అనమాట. సాధారణంగా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారితో సమానంగా చూసుకుంటారు అనుకుంటా? అవునండి. అంటే నాకు 2 అబ్బాయిలు అండి. 2 అబ్బాయిలకి ఇప్పుడు 8 పప్పీస్ కదండి. 8 పప్పీస్ అంటే ఇప్పుడు ఒక్కో దానికి ఒక బర్త్డేలా చొప్పున మంత్కి. అంటే 8 పప్పీస్ మేము పెంచుకోలేము కదండి, అందుకే బయట ఎవరైనా మంచిగా పెంచుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నామండి దీన్ని. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు వీటిని ఎవరికన్నా ఇవ్వాలన్న ఇబ్బందే. అవునండి. ఎందుకంటే మీరు కన్న పిల్లల్లా సాకారు. అవునండి. ఇంతకు ముందున్న 2-3 శునకాలు వాటికి పేర్లు పెట్టారు. ఏంటంటే ఏం పేర్లు అవి? లూసీ అండి. లూసీ అమ్మ ఫిమేల్ అండి. లియోమో మేల్ అండి. రోహనమో జర్మన్ షెఫర్డ్ అండి. అన్నింటిని మీరు పెంచుకోలేదు. అవునండి. కాబట్టి బయట ఖచ్చితంగా ఇవ్వాలి. అవునండి. కానీ ఇది డెలివరీ విషయంలో కూడా అండి లూసీ, అది ఇంపార్టెంట్ అసలు నేను మాట్లాడాలి. ఫస్ట్ టైం నేను ఆ రోజు శ్రీమంత రోజు కొంచెం ఏడ్చాను, బాధపడ్డాను నేను ఆ రోజు. బాధపడ్డాను ఎందుకంటేనండి, ఆ రోజు ఇది ఎలా ప్రెగ్నెన్సీ కదా, ఎలా డెలివరీ అవుద్ది అని చాలా నేను టెన్షన్ పడ్డాను. అయితే ఆ రోజు డెలివరీ అయినప్పుడు రోజు మా మెంబర్స్ అండి, మా వారు, నేను, మా 2 అబ్బాయిలండి. నిజంగా మేము అనుకోలేదండి అంత ఫ్రీగా ఉంటుంది ఈ డాగ్ ఈ లూసీ అని అనుకోలేదు. చాలా బాగా, అంత ప్రేమ అంటేనండి నిజంగాను, కలిసి అదే చాలా భయపెట్టేశారండి మమ్మల్ని. అంటే ఎవరు రానివ్వదు అని నన్ను అయితే భయపెట్టేశారు. కానీ అది చాలా, ఎంత ప్రేమ అంటేనే డెలివరీ అయినప్పుడు అండి, అది మా పక్కనే మా దగ్గరికే వచ్చి డెలివరీ అయ్యింది అండి. 8 పప్పీస్ మేమే మొత్తం అందరం చక్కగా చాలా పురుడు దానికి ఏంటి డాక్టర్ లాగా, ఇంకా దానికి అన్ని ట్రీట్మెంట్ అంతా మేమే చేసామండి దగ్గరండి. మొత్తం పేక్ కట్ చేయడం కానండి, మొత్తం దాన్ని డెలివరీ అంతా మేమే చేసామండి. ఇప్పుడండి పప్పీస్ చాలా బాగా హెల్తీగా ఉన్నాయండి ఆ రోజు మేము డెలివరీ చేసినప్పుడు. విజయరత్నం గారు, మొత్తానికి మీరు అనుకున్నట్టుగా మీ లూసీ హ్యాపీగా డెలివరీ అయింది, ఆనందంతో బారసాలు కూడా చేసేసారు. అవును సార్. అయితే మరి ఇన్ని శునగాల్ని పిల్లల్ని పప్పేసి మీ దగ్గర ఉంచుకోవాలన్నా కష్టమే కదా.
కష్టమేనండి అంటే ఒకటే రెండు పెంచడమే కష్టమండి మామూలుగా. అలాంటిది నేను మూడు పప్పీస్ని పెంచుతున్నానండి. అంటే మూడు డాగ్స్ మీద తల్లి ఇప్పుడు ఈ వీటి తల్లి వీటి పేరెంట్స్ ఇద్దరినే ఇంకొక జర్మన్ షెఫర్డ్ని కూడా పెంచుతున్నానండి నేను. అయితే నాకు వీటిని పెంచుతానని నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. ఎందుకంటే అసలు వీటి అటాచ్మెంట్కి నేను చాలా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నేను జంతువు ప్రేమికుడిని అండి బాగా. ఈ కాదు మూడు కాదు ఇంకొక మూడునైనా పెంచుతానండి. నాకు అంత ఇష్టం అనమాట అండి డాగ్స్ అంటే. అయితే ఈ నాకు ఆశ్చర్యం ఏంటంటే అండి అసలు ఈయన పప్పీస్ పెడతాదని నేను ఊహించలేదండి. మీరు మొట్టమొదటిసారి అంతకుముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్ని పెడతాదని అడిగితే నాకు తెలియదని చెప్పాను నేను. 8 పప్పీస్ని పెట్టింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. చాలా నార్మల్ డెలివరీ అయింది. ఈ 8 పప్పీస్కి పాలు సరిపోతా లేదో తల్లి కని చెప్పి నాకు అనిపించిందండి. తల్లి హెల్దీగా ఉంది పాలు సరిపోయినాయి. అయినా నాకు డౌట్ వచ్చి అబ్జల్యూట్ మిల్క్ పౌడర్ ఎక్స్ట్రా నేను పట్టించడం సమ్మో లెక్క సెర్ లెక్క పట్టించడం ఈ పిల్లలకండి. అలాగే పప్పీ స్టార్టర్ రాయల్ కెరీర్ పప్పీ అండ్ మదర్ స్టార్టరు అలాగా వీటికి మంచి ఫుడ్డు నేను పెట్టానండి. చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు 36 రోజులు పప్పీ అంటే ఇది 36 రోజులు ఈ రోజుకి 36 డేస్ అయిందండి. చాలా హెల్దీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి. అంటే మరి ఎన్నింటిని పెంచుకుంటారండి? ఇవి అన్నింటిని పెంచుకోవాలంటే నా వల్ల ఎక్కడవుతుంది సార్. నాకులాగా చక్కగా పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇద్దామని అనుకుంటున్నాను. చాలా ఫోన్లు వస్తున్నాయి సార్ నాకు. మీరు అంత మీరు పేరెంట్స్ని కూడా ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు? తెచ్చాను. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో పెరిగే డాగ్స్ ఇవి, ఈ వాతావరణానికి అప్పుడు సూట్ అవుతాయా లేదా అనుమానంతో కూడా తెచ్చారు. అవునండి. కానీ సక్సెస్ఫుల్గా మీరు ఇప్పుడు ఇచ్చేసారు. చాలామంది నన్ను అలాగే భయపెడతాయి. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదండి ఇవి బాగా కూల్గా ఉండే ప్లేస్ అన్నారు. కానీ అంత కాదండి, బాగా కూల్గా ఉండాల్సిన అవసరం లేదు. బాగా వేసవకాలంలో అయితే కనుక మనమే మనుషులమైన మనమే తట్టుకోలేమండి. వీటికి కోట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఆయుష్ పడతాయి కాబట్టి ఆ సమయంలో కొంచెం మనం ఏసీలోకి తీసుకెళ్తే అవి కూల్ అయిపోతాయి అన్నమాట. అంటే మే నెల జూన్ నెలలో కొంచెం మనం చూసుకుంటే సరిపోతుంది. మిగతా ఫ్యాన్ గాలికి చల్లదనానికి మామూలు చల్లదనం అయితే ఇవి చాలా హ్యాపీగా పెరుగుతాయండి. ఇంతవరకు ఏ డిసీజ్ కూడా రాలేదండి వీటికి. నేను 2 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి అన్నమాట. నన్ను చూసి పిల్లలు ఎలా ఉన్నాయండి? పిల్లలు కూడా చదువుకో, పిల్లలు కూడా పుట్టినాయండి. పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఎంత హెల్దీగా ఉన్నాయండి అంత హెల్దీగా ఉన్నాయి. వ్యాక్సినేషన్ అవి కూడా అంటే వ్యాక్సినేషన్ ఇంకా టైం ఇంకా రాలేదు కదా సార్. ఇప్పుడు 36 డేసే. మామూలుగా డివార్మింగ్ అయితే కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీగా ఉన్నాయండి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఒక్కొక్క పప్పి వచ్చి ఈ 36 డేస్కి 4 కిలోస్ వచ్చేసినాయండి. అంటే బాగా పెరిగినాయి అనమాట అండి. పేరెంట్స్ ఎన్ని కేజీలు ఉంటాయండి? పేరెంట్స్ వచ్చి 55 అలా ఉన్నాయండి. 50-55 కేజీస్ ఉంటాయండి పేరెంట్స్. ఓవరాల్గా చూస్తే మీరు పేరెంట్స్ని కూడా అప్పట్లో చాలా కాస్ట్ పెట్టుకున్నారు. చాలా కాస్ట్ పెట్టుకున్నాను సార్. నాకు స్టార్టింగ్లో నేను కరోనా టైంలో కొన్నాను సార్. దాంతో ఇప్పుడు ఇవి వెళ్ళాలంటే మీకు అంత చాలామంది అడుగుతున్నారు సార్. నన్ను సినీ ఫీల్డ్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అయితే నేను ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదా ఈ సందిగ్ధంలో పడిపోతున్నానండి. చాలా ఫోన్స్ అంటే డబ్బు శాశ్వతం కాదండి. ఇప్పుడు డబ్బు పెట్టి కొనుక్కుంటారు, వీటిని సరిగ్గా పెంచకపోతే మాకు చాలా బాధ సార్. మెయిన్ ప్రేమగా చూసుకునే వాళ్ళ గురించి ఇద్దామన్న ఉద్దేశంతోనే నేను. మనీ అనేది ఎవరైనా ఖర్చు పెట్టేస్తారని, కానీ వీటిని సొంత బిడ్డల్లాగా ఇప్పుడు మేము ఎలాగైతే చూసుకుంటున్నామో కేర్ తీసుకునే వ్యక్తులు ఎవరైనా అంటే పెట్ లవర్స్. ఇది జంతు ప్రేమికుల్లో చాలా మంది ఉన్నారు సార్. మంచి ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను అడాప్షన్. మీరు ఎన్ని రోజుల్లో వీటిని డెలివరీ చేయొచ్చు? ఇచ్చేసి సార్ ఇక్కడ నుంచి టైం అయిపోయింది. ఇంకా ఇవ్వచ్చండి. పాలు విడిచే టైం అయిపోయింది కాబట్టి 4 రోజులు అంటే పాలు ఫుల్గా తాగినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సంప్రదిస్తాను సార్. నేను సరిగ్గా మంచి వాళ్ళకి నేను ఇది మామూలుగా హాట్ డాగ్స్ మనం చాలా ఉంటాయి. అవును సార్, అగ్రెసివ్ డాగ్ ఇది. ఇది కూడా అగ్రెసివ్ డాగ్. అవును. కానీ ఇది ఇంటి కాపలాకి ఎలా ఉపయోగపడుతుందండి? అసలు కాపలాకి ఒక 10 మంది వాచ్మెన్తో ఒక్క డాగ్ సమానం సార్. 10 మంది వాచ్మెన్స్తో ఒక డాగ్ సమానం అన్నమాట. ఎక్కడైనా చిన్న శబ్దం వస్తే అంటే మీకు ఒక చిన్న మామూలుగా ఇది ఆర్డినరీ డాగ్ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ డాగ్ అనాలండి. దీని బైట్ పవర్ ఎంత? దీని బైట్ పవర్ 200 ఉంటుందండి. మామూలు కుక్కలకి ఎంత అయితే ఉన్నదో దాని మీద డబుల్ ఉంటుంది సార్. సింహం బయట కన్నా బయట పవర్ ఎక్కువ సార్. బయట పవర్ ఎక్కువ సార్. దీన్ని 200 LBS అని అంటారండి. అంత ఉంటుందండి దీనికి. చాలా బయట పవర్ ఎక్కువ అనమాట. పట్టుకుంటే కనుక అక్కడికి ఇరిగిపోవలసిందేనండి ఏదైనా. అలా ఉంటుంది, అలా ఉంటుంది. కాపలాకి మాత్రం దీని మించి అసలే సెక్యూరిటీ పర్పస్ మనం తలుపులు తీసేసి వెళ్ళిపోతాయండి. మన ఇంట్లోకి కనీసం మనుషుల గురించి పక్కన పెట్టండి, ఒక చిన్న జంతువు కూడా లోపలికి వెళ్ళిన రానవదండి. అంత సెక్యూరిటీ అండి. మేము ఎప్పుడు కూడా అసలు మేము తలుపులకి లాకలు వేసుకోమని. అసలు పేరెంట్స్ అది ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఉంటుందండి? ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఇది ఇది వీడికి వీళ్ళకున్నంత ప్రేమ మనుషుల్లో మనం 100,000 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్నా అది ఉండదండి.
అంటే ఇది అగ్రెసివ్ డాగ్ కదా. అసలు చాలా ప్రేమ అండి. అసలు ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే మా అసలు వీటి వల్ల మాకు అసలు ఏ హాని లేదండి. ఓకేనండి. కొన్ని కొన్ని కుక్కలు ఉంటాయండి, వానర్ని కూడా కేర్ కరుస్తాయండి, కానీ ఇది ఆ టైప్ కాదండి. ఇది చాలా అసలు వానర్స్ పట్ల చాలా. మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పప్పీస్ ఇన్నో 8 వచ్చినాయి. ఈ మన ఏరియాలో ఇది అరుదుగా దొరికే డాగ్ అండి. ఇది ఖరీదైన డాగ్ అండి. మళ్ళీ పైగా టిబెటన్ మాస్టిఫ్ కదండి. ఇది టిబెటన్ మాస్టిఫ్ అంటే అసలు మన ఆంధ్ర తెలంగాణలో ఎదుగునే ఎక్కడ దొరకదండి. అలాంటిది నేను తీసుకొచ్చి చక్కగా పెంచి మన ఆంధ్ర తెలంగాణలో మంచి మంచి జంతు ప్రేమికులకి, జంతువులను ప్రేమించే ప్రేమికులకి నేను వీటిని ఇద్దామని అనుకుంటున్నాను సార్. మంచి ప్రేమికులు ఎవరైనా దొరికితే కనుక ఈ పిల్లలు నేను వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. మెయిన్ అంతే సార్ నా అభిప్రాయం. అంతగా నేను ఇవన్నీ నేను పెంచాలంటే నేను పెంచలేను కదా సార్. అది మొత్తానికి విజయరత్నం గారు చెప్పిన మాటలు అని జంతు ప్రేమికులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వ్యాపారంగా ఆయన ఏం చేయటం లేదు. ఆయన వృత్తి ఫోటోగ్రఫీ అయితే అనుకోకుండా ఫోటోగ్రఫీ నుంచి ఈ డాగ్స్ని తీసుకురావడం, ఇంటికాడ పెట్టేటికి ఆవిడ కూడా మమేకం అయిపోయింది ఈ డాగ్స్తో, ఇంకా పిల్లలు మొత్తం అంతా ఇప్పుడు కుటుంబం అంతా వీటి ప్రేమలోనే వీరంతా గడుపుతున్నారు. అయితే ఇన్ని శునగాల్ని ఇన్ని పిల్లల్ని పెంచలేరు కాబట్టి మంచి ప్రేమికులు ఉంటే ఖచ్చితంగా సంప్రదించమంటున్నారు. వారికి మనీ విషయం కాదు, మనీ 10 రూపాయలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ వాటిని మంచి ప్రేమికులు జంతు ప్రేమికులు ఉంటే తమకుమలే సాకేవారు ఉంటే ఖచ్చితంగా వారికి ఇస్తాను. ప్రాధాన్యత క్రమంలో చాలా ఫోన్లు వస్తున్నాయి, అయినప్పటికీ ప్రాధాన్యత క్రమంలో పెంచేవారిని చూసి జంతు ప్రేమికులకు ఇస్తానని కూడా విజయరత్నం గారు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జంతు ప్రేమికులు అయితేనే, అంతే తప్ప ఏదో మన ఒక శునకాన్ని మన స్టేటస్కి సింబల్గా పెంచుకుంటున్నాం అని దాన్ని పక్కన వదిలేసే వారికి మాత్రం ఖచ్చితంగా ఉందని విజయరత్నం గారు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ SumanTV.